క్రికెట్ పుట్టినిల్లుగా పేరు పొందిన ఇంగ్లాండ్ ఎట్టకేలకు విశ్వ విజేతగా ఆవిర్భవించింది. సగర్వంగా ప్రపంచ కప్ను అందుకుంది. లండన్ లోని లార్డ్స్ మైదానంలో సూపర్ ఓవర్ చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ జట్టును ఓడించింది. సూపర్ ఓవర్ సైతం టైగా ముగించినప్పటికీ ఎక్కువ బౌండరీలను సాధించడం వల్ల ఇంగ్లాండ్ ను క్రికెట్ జగజ్జేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోర్ సాధించిన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాలను పంచుకున్నాడు బెన్ స్టోక్స్. అతని నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి మాట ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు క్షమాపణ చెప్పటం. తన అద్భుతమైన బ్యాటింగ్ వల్ల కాదు గాని పొరపాటు చేసిన ఓ పని వల్ల బెన్ స్టోక్స్ న్యూజిలాండ్ జట్టు విజయాన్ని అడ్డుకున్నాడు. ఆ పొరపాటు వల్లే మ్యాచ్ టైగా ముగిసిందని, బెన్ స్టోక్స్ ఆ పొరపాటు చేయకుండా ఉండి ఉంటే ఫలితం న్యూజిలాండ్ వైపు ఉండేదని అనుకోవచ్చు. ఒకే ఒక్క పొరపాటు న్యూజిలాండ్ మ్యాచ్ నుంచి లాగేసుకుంది ఇంగ్లాండ్. చివరి ఓవర్లో అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో 6 స్కోరును సమర్పించుకోవాల్సి వచ్చింది న్యూజిలాండ్. అదే మ్యాచ్ ను మలుపు తిప్పింది. దీనికి ప్రధాన కారణుడు బెన్ స్టోక్స్. అనుకోకుండా జరిగిన ఘటనే అయినప్పటికీ అందులో స్టోక్స్ తప్పేం లేదు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ట్రెంట్ బోల్ట్ వేసిన 4వ బంతిని స్టోక్స్ డీప్ మిడ్ వికెట్ దిశగా బాదాడు. 2 పరుగులు తీశాడు. 2 పరుగులతోనే ఆగిపోవాల్సిన పరిస్థితి అది. 2వ పరుగును కోసం ప్రయత్నించిన సమయంలో బెన్ స్టోక్స్ కీపర్ ఎండ్ కు వెళ్తూ రన్అట్ నుంచి తప్పించుకోవడానికి క్రీజ్ లోకి డ్రైవ్ చేశాడు. న్యూజిలాండ్ ఫీల్డర్ నుంచి వచ్చిన బంతి స్టోక్ బ్యాట్ కు తగిలి బౌండరీకి వెళ్లింది. దాంతో ఆ బంతికి మొత్తం 6 పరుగులు వచ్చాయి. స్టోక్స్ మొదటి చేసిన 2 పరుగులతో పాటు బ్యాట్ కు తగిలిన బంతి బౌండరీని తగలడం వల్ల మరో 4 పరుగులను ఇంగ్లాండ్ ఖాతాలో వేశారు. ఆ పరుగులే గనుక లేకపోయి ఉంటే మ్యాచ్ న్యూజిలాండ్ వైపు మొగ్గి చూపించి ఉండేదే. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని బ్యాట్ ను అడ్డుపెట్టలేదని బెన్ స్టోక్స్ వివరణ ఇచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అనుకోకుండా చోటు చేసుకున్న ఘటన అని, దాని వల్ల మ్యాచ్ టైగా ముగిసిందని బెన్ స్టోక్స్ అంగీకరించాడు. అందుకే కేన్ విలియమ్సన్ కు తన జీవితకాలం పాటు క్షమాపణ చెబుతున్నానని అన్నాడు. బెన్ స్టోక్స్ 98 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. చివరి వరకు నాటౌట్ గా నిలిచి ఇంగ్లాండ్ ను గెలిపించాడు.